జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హింద్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఇవాళ నేను మీకోసం ఒక అన్యూస్ 2-బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొచ్చినానండి. ఈ ఫ్లాట్ లొకేషన్ డీటెయిల్స్ చెప్పే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఏమున్నదంటే, ఎవరైతే నా ఛానల్ కోసం కొత్తగా ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్తో సహా వీడియోకు లైక్ కూడా చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఇది ఒకటి. ఈ ఫ్లాట్ లొకేషన్ అనేది మనకు మణికొండ తిరుమల హిల్స్, వెరీ నియర్ టు గోల్డెన్ టెంపుల్స్ వస్తుంది. అన్యూస్ ఫ్లాట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టోటల్ మనకు 5 to 7 ఇయర్స్. 7 ఇయర్స్ అనేది ఎందుకంటే 2 ఇయర్స్ అనేది మనకు లాక్డౌన్లో వర్క్ ఆగిపోయి ఉండే, అందుకోసం 5 to 7 ఇయర్స్ అని చెప్తున్నాను, నాట్ ష్యూర్ అబౌట్ దట్. సో నియర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నది. అన్యూస్ అనేది ఎందుకు అంటే, ఓనర్స్ అనేది మనకు ఎన్ఆర్ఐస్, వాళ్ళు వాళ్ళ కోసం ఉంచుకున్నారు. సో రైట్ నో వాళ్ళు సేల్ చేయడానికి ఆలోచించిన సిద్ధమయ్యారు. అన్యూస్ ఫ్లాట్ ఉన్నది. కాకపోతే ఇంకొకటి రీసెంట్లీ రినోవేట్ అంటే ఇప్పుడే రినోవేట్ చేశారు, రెడీ టు మూవ్ ఇన్ ఉన్నది. కాకపోతే మనకు వుడ్ వర్క్ అనేది మనం చేయించుకోవాలి. హాల్ అనేది పెద్దగా ఉన్నది, హాల్లో బాల్కనీ ఉన్నది, మనకు కిచెన్లో యూటిలిటీ ఉన్నది. ఈ యొక్క ఫ్లోర్లో మనకు 3 బెడ్రూమ్స్ ఉన్నది, సారీ 3 ఫ్లాట్స్ ఉన్నది. ఒక ఫ్లోర్లో మనకు 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 ఫ్లాట్స్ అనేది మనకు ఒక పక్క ఉన్నది, అది కూడా కామన్ వాల్ కాదు, సపరేట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ ఫ్లాట్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, సపరేట్ ఒక ఫ్లాట్ ఉన్నది. అంటే టోటల్ ఒక ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉన్నది. ఒక బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉన్నది, ఇంకొక బాత్రూమ్ అనేది మనకు హాల్లో కామన్ ఉన్నది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నది. టోటల్ ఏరియా అనేది మనకు 1100 SFT, నియర్ గోల్డెన్ టెంపుల్, మణికొండ తిరుమల హిల్స్, ఒక కార్ పార్కింగ్ ఉన్నది, 3వ ఫ్లోర్ మీద ఉన్నది, ఈస్ట్ ఫేసింగ్. ఇంకా వివరంగా అనేది మనకు కాల్ చేసినా మనకు చెప్పేస్తాను. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఏమున్నదంటే, ఆల్రెడీ మేము మణికొండలో ఉన్నాం, మేము ఈయనే ఉన్నాం, మాకు లొకేషన్ ఇవ్వండి, మేము చూసుకుంటామని కూడా చెప్పకండి, కొంచెం టైం ఇవ్వండి, మాకు మేము కూడా పర్సనల్గా వచ్చి విజిట్ చేయించాం. ఒక పర్సనల్ రిక్వెస్ట్, అది చూస్తుండండి వీడియో. జై హింద్.